అందరికీ నమస్కారం అండి. తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ఎంఎల్ సూర్యకాంతం గారు రచించిన ఆంధ్ర కోడలు ఆవకాయ పచ్చడి అనే ఒక చక్కటి హాస్య కథను విందామండి. నిఖితా అపార్ట్మెంట్స్లోని 40 కుటుంబాల వాళ్ళు ఆతృతగానూ ఆనందంగానూ ఉన్నారు. దానికి కారణం ఫస్ట్ ఫ్లోర్లోని సరస్వతి గారి కోడలు కాపురానికి వస్తుంది. సెలవు రోజు కావడంతో పిల్లలు పెద్దలు కూడా ఎదురు చూస్తున్నారు. ఆ అపార్ట్మెంట్స్లో అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సరస్వతి గారి కుటుంబం ఒక్కటే ఆంధ్ర వాళ్ళు. ఆమె భర్త మహాదేవ్ వ్యాపార రీత్యా స్థిరపడ్డారు. ఒక కంపెనీలో చిన్న వాటాదారుడు. సరస్వతిని పెళ్లి చేసుకుని ఢిల్లీలో కాపురం పెట్టారు. 5-6 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఆంధ్ర వెళ్ళి చూసొస్తుంటారు. ఆమె తెలుగింటి పిల్లైనా 16 ఏళ్లకే ఢిల్లీలో అడుగు పెట్టడం వల్ల అన్నీ ఉత్తరాది వేషభాషలు, ఉత్తరాది తిండి, ఆ రుచులు వంటబట్టాయి ఆమెకి. ఎవరైనా చెబితే తప్ప తెలుగు వాళ్ళ అమ్మాయి అనుకోరు. అలా స్థిరపడ్డ పిల్లలిద్దరికీ మాత్రం ఆంధ్రాలోనే పెళ్లి చేయాలనుకున్నారు. అబ్బాయి మహేందర్కి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమ పిల్ల సుజాతతో పెళ్లి జరిపించి వచ్చేశారు. పెళ్ళయ్యాక ఇప్పుడే మొదటిసారి రావడం. ఆంధ్ర వాళ్ళు సారె ఘనంగా పెడతారని తెలిసి అవన్నీ చూడాలని అపార్ట్మెంట్స్లోని వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఉత్సాహంగా. భాషలు, రాష్ట్రాలు వేరైనా వాళ్ళంతా కలిసిమెలిసి ఉంటారు. కష్టసుఖాలను పంచుకుంటారు. కులమత భేదం లేని అనుబంధం వాళ్ల మధ్య ఉంది. స్టేషన్ నుండి ఫోన్ వచ్చాక సుందర్లాల్ గారి టాటా సుమోను తీసుకెళ్లారు వాళ్ల కోసం. అపార్ట్మెంట్స్ మెయిన్ గేట్ వద్ద వెల్కమ్ టు మహి అండ్ సుజి అన్న బోర్డు చూసి సుజాతకి ఆనందం కలిగింది. వాళ్లంతా తమ కోసం అలా ఎదురు చూడడం వింతగానూ అనిపించింది. నగరాలలో ఒకళ్ళని ఒకళ్ళు పట్టించుకోరని, ఎవరి పని వాళ్లదేనని అనుకుంటారు కదా. అత్తమామలు ఉన్నా బొత్తిగా ఇరుగు పొరుగులు, స్నేహితులు లేకుండా ఎలా ఉండాలో అని భయపడింది. కానీ వీళ్ళిలా పూలమాలలతో స్వాగతం చెప్తూ ఉంటే చాలా సంతోషం వేసింది. చెరొక పూలదండ ఇచ్చి, మహిబయ్యా నీ పెళ్లి మేము చూడలేదు కదా, నువ్విప్పుడు మా ఎదురుగా బాబీకి దండ వేయాలి, బాబీ నీకు వేయాలి అని పట్టుబట్టారు. అలాగే అంటూ దండలు మార్చుకున్నాక చప్పట్లు కొడుతూ పూలు జల్లారు. కారులోని ప్యాకెట్లన్నీ తలా ఒకటి వాళ్ల హాల్లో పరిచారు. సరస్వతి గారు అవన్నీ విప్పి చూపించింది అందరికీ. పెద్ద సైజు వెలక్కాయలంత లడ్డూలు, కోనసీమ కొబ్బరితో స్వచ్ఛమైన నెయ్యి, యాలకుల పొడితో చేసిన పంచదార చలిమిడి, ఇంకా కజ్జికాయలు, పూతరేకులు, పొంగడాలు, తాపేశ్వరం కాజాలు ఉన్నాయి. పసుపు కుంకుమలతో పాటు అప్పడాలు, వడియాలు, చల్లమిరపకాయలు, ఒక పెద్ద క్యాన్ నిండా కళ్ళు చెదిరే ఎర్రని కొత్త ఆవకాయ పచ్చడి. దాని గుమగుమలకు అందరికీ నోరూరుపోయింది. ఇదివరలో సరస్వతి ద్వారా ఆంధ్ర ఆవకాయ రుచి చూసున్నారు. కొందరైతే ఆవకాయ ఆంటీ అని కూడా పేరు పెట్టారు. ఆమె ఇదివరలో ఆంధ్ర నుండి తెచ్చుకున్న ఆవకాయ జాడి 2 రోజుల్లోనే ఖాళీ అయిపోయేది. మళ్ళీ పెట్టుకుందామన్నా సరస్వతికి రాదు. బజార్లోని సీసాల్లో పచ్చడి కొనుక్కుంటుంది. ఇప్పుడు సారతో పాటు ఆవకాయను చూసిన వాళ్ళు, మళ్ళీ మీ ఆంధ్ర ఆవకాయను రుచి చూస్తామన్నమాట సరస్వతి గారు అన్నారు. మీకంటే నాకు ఎక్కువెవరు అంది సంతోషంగా. తన కోడలు ఆవకాయ తేవడం గర్వంగా అనిపించింది. సారితో పాటు అందరికీ ఆవకాయ పచ్చడి కూడా ఒక్కో గిన్నెడు పంచింది ఆవిడ. ఆ రోజు భోజనాల దగ్గర జాడీలో అడుగున కొద్దిగా ఉన్న పచ్చడి చూసి, సరూ జాడీ ఖాళీ చేసేసావు, అందరికీ పంచేశావా, మనకి కొంచెం దాచొద్దా అన్నాడు భర్త చిరుకోపంగా. వాళ్ళంతా ఆప్యాయంగా అడుగుతూ ఉంటే ఎలా దాచనండి, మనకి కోడలు మళ్ళీ పెడుతుందిలేండి, కోనసీమ కోడల్ని కోరి చేసుకున్నది అందుకే కదా వాళ్ళ నానమ్మ చెప్పింది. సుజాతకి అన్ని వంటకాలు, పచ్చళ్ళు వచ్చట, నేనంటే చిన్నపిల్లగానే వచ్చాను గనక అప్పట్లో నాకేమీ మన వంటకాలు సరిగా రాలేదు, సుజాతకి వచ్చే ఉంటాయిలేండి అంది. ఇక్కడ పెట్టాలంటే చాలా శ్రమ ఖర్చు కదా సరు అన్నాడు. ఆ రుచి ముందు ఖర్చు శ్రమ లెక్కలేవులేండి, నేను సాయం ఉంటాగా ఇద్దరం కలిసి ఆవకాయ పెట్టి మీకు సిద్ధం చేస్తా సరేనా అంది. ఆవకాయ పెట్టడం కోడలికి వచ్చన్న ధీమాతో, మమ్మీ నేను కూడా బాబీ దగ్గర పచ్చడి తయారు చేయడం నేర్చుకుంటాను అంది కూతురు రీట. నీకు అసలు వచ్చా అన్నట్టుగా సుజాత వైపు చూశాడు మహేంద్ర.
సుజాత గబగబా చెయ్యి కడిగేసుకుని వెళ్ళిపోయింది. పరాగ్గా ఉన్న ఆమెను, సుజీ అలా ఉన్నావే, అప్పుడే మీ వాళ్ల మీద బెంగగా ఉందా అని ఆప్యాయంగా అడిగాడు మహేంద్ర. అదేం లేదు, బాగానే ఉన్నానే అంది. కానీ ఆమెకి ఆవకాయ గురించి గుబులుగా ఉంది. నిజంగానే తనతో ఆవకాయ పెట్టించేలా ఉంది అత్తగారు, ఎలాగ తప్పించుకోవాలి అని సతమతమవుతోంది. ఆ రోజు పెళ్లి చూపుల రోజు నానమ్మను అడుగుతోంది అత్తగారు, సుజాతకు వంటలొచ్చా పిన్నిగారు? ఆ వచ్చినమ్మా, అన్నీ బాగానే చేస్తుంది, కాకపోతే పెద్ద పెద్దవి ఎక్కువ మందికి చెయ్యలేదు. మాకు ఎక్కువ మంది ఎవరులేండి, కోడలతో వంట చేయించాలని కాదు కానీ మన వంటలు నాకు సరిగ్గా రావు పిన్నిగారు. నేనేమీ నేర్చుకోకుండానే ఢిల్లీ వెళ్ళిపోయాను. నా చిన్నప్పుడు అమ్మ వండి పెట్టిన రుచులు గుర్తు చేసుకొని మురిసిపోవడమే. ఆ ఉత్తరాది వంటలే నేర్చుకున్నాను. ఆయనకి ముందు నుంచి ఆ వంటలే అలవాటు కదా. ఇప్పుడు సుజాత వల్ల మళ్ళీ మన వంటలు రుచి చూస్తాను అంది సంబరంగా. మనవరాలి ప్రతిభ ఆవిడికి తెలుసు. అదెంతలేమ్మా, సుజాతకి మన ప్రాంతం వంటలు బాగా వచ్చు అంది. అన్నట్టు పిన్నిగారు ఆవకాయ పట్టడం వచ్చా? ఆతృతగా అడిగింది. ఆహా, మా చక్కగా వచ్చు. అది తెలివైన పిల్ల, ఇక్కడ పెట్టే అవసరం లేక ఎప్పుడూ పెట్టలేదు కానీ ఒకసారి చెప్తే చాలు, నేను నేర్పిస్తానుగా అంది. తప్పకుండా నేర్పండి, మన ఆవకాయ అంటే మా అందరికీ కూడా ఇష్టం. మా అమ్మ వాళ్ళు మేం వచ్చినప్పుడు ఇచ్చినవే మాకు ప్రాప్తం అంటూ ఆమె ఏవేవో చెప్తూనే ఉంది. ఈవిడ వింటూ ఒకటికి నాలుగు ఎక్కువ చెప్తూ ఉంటే పక్క గదిలోకి వెళ్ళిపోయింది సుజాత. వాళ్ళు వెళ్ళిపోయాక నానమ్మతో పెద్ద యుద్ధమే జరిగింది. నాకు వంటలన్నీ వచ్చని చెప్పావే, ఇక వంటింట్లో వాళ్ళకి వండి వారుస్తూ కూర్చోనా? నేను పీజీ చేసింది ఎందుకు? వీళ్ళకి వండి పెట్టడానికా? నేనేదో ఒక జాబ్ చేయాలని నా ఉద్దేశం. అది వాళ్ళకి ముందే చెప్పు ముసలమ్మా, కేవలం వంట అంటే నాకు ఈ పెళ్ళే వద్దు అని చిందులేసింది. అది కాదే పిచ్చిదానా, నా మాట కాస్త విను. మీ అత్తగారు చాలా మంచిదే, వట్టి బోళా మనిషి, మంచి మనసున్నది. ఎక్కడో ఉండడం వల్ల మన రుచులు పద్ధతులు అంటే ప్రేమ అభిమానం. నీకు కొన్ని కూరలు అవి వచ్చు కదా, మరి కొన్ని నేను చెప్తాను, ఒక పుస్తకంలో రాసుకో. అలా చేస్తూ ఉంటే అదే అలవాటవుతుంది. వంట చేయాలని ఇంత మంచి సంబంధం వద్దనుకుంటావుటే? వాళ్ళింట్లో వంట మనిషి ఉందిట, నువ్వే వండి వార్చక్కర్లేదు అని బుజ్జగించింది. ఆ మాటలకి కాస్త మెత్తబడి, సరే ఇదిగో పుస్తకం రాయి అంది. నే చెప్తా రాసుకోమ్మా. ఏమిటి, ఇదో గొప్ప పనిలా నేను రాసుకోవాలా? రాస్తే రాయి, లేదా అసలు నాకు ఈ పెళ్ళే వద్దు అని కస్తూ లేచింది సుజాత. అవే మాటలే, శుభమాని నిశ్చితార్థం కూడా జరిగాక అలా అనొచ్చా అని మందలించి కళ్ళజోడు పుస్తకం తీసుకొని లేచింది. ముఖ్యమైన కొన్ని వంటలు రాసి ఆవకాయ, టమాటా, ఉసిరి పచ్చళ్ళ తయారీ కూడా రాసింది. వచ్చేటప్పుడు నీ సూట్ కేసులో పెట్టుకో సుజాత అని మంచంపై పెట్టింది. తాను పెట్టిందో మరిచిపోయిందో అని గాబరా పుట్టింది. మహేంద్ర పడుకున్నాక అంతా వెతికింది, ఎక్కడా లేదు. తను పెట్టుకోవడం మర్చిపోయింది. ఎలా, తప్పు తనదే, ఈ ఆవకాయ గండం ఎలా తప్పుతుంది అనుకుంటూ నిద్రలోకి జారుకుంది. వంటంతా అయిపోయాక, అమ్మా సుజీ ఈరోజు శుక్రవారం కదా, కాస్త పులిహోర చెయ్యి అంది సరస్వతి. ఒక్కసారి పులిహోర గుర్తు చేసుకుంది. పోపులు, రైస్, చింతపండు గుర్తుకొచ్చాయి. చకచకా పోపు చేసి కరివేపాకు తుంచి చింతపండు రసం వేసింది. పోపులు వేయించి అన్నం వేసేసి ఆ పైన చింతపండు రసం పోసి కలిపేసి పావుగంట సిమ్ములో ఉంచి స్టవ్ కట్టేసింది. అమ్మయ్యా అని బయటకొచ్చింది. మహేంద్ర ఎవరితోనో వచ్చాడు. తల్లిని చూసి, అమ్మా ఈరోజు రాజు భయాన్ని కూడా డిన్నర్కి తీసుకొచ్చేశా అన్నాడు. ఇంతలో సుజాతని చూసి, సుజీ ఇతను చందురాజ్, వీళ్ళది కర్ణాటక, మా కంపెనీలోనే పనిచేస్తున్నాడు అని పరిచయం చేశాడు. మనతో పాటు ఇతనికి డిన్నర్ ఏర్పాటు చెయ్యి అన్నాడు. అన్నీ రెడీ చేసి తను కూర్చుంది. ముందుగా పులిహోర వడ్డించుదామని మూత తీసింది. మహీ ఈరోజు సుజాత పులిహోర స్పెషల్ చేసిందిరా అంది తల్లి. పులిహోర చాలా బాగుంటుందమ్మా, మొన్న వాళ్ళింట్లోనే తిన్నాను నేను, నువ్వెప్పుడూ చేయలేదు అన్నాడు. సుజాత పెట్టిన గరిట ఊడి రావడం లేదు. చింతపండు పులుసుతో ఉడికిన రైసు హల్వాలాగా తయారైంది. తల్లి, కొడుకు, వచ్చిన అతిథి మొహమొహాలు చూసుకుంటూ వచ్చే నవ్వును ఆపుకుంటున్నారు.
పొడి పొడిగా ఉండాల్సిన పులిహోర ఇలా ఉందేమిటా అని బిత్తరపోయింది సుజాత. ఆమెకి రాదని వాళ్ళకు అర్థమైంది. ఆమెని చిన్నబుచ్చరాదని, అమ్మా దీన్ని పులిహోరకే కంటారు, మొన్న వాళ్ళ నాన్నమ్మ కూడా చేసింది అంటూ తనే అందరికీ వడ్డించాడు. పాసైపోయిన మొహంతో ఉన్న సుజాత ఎలాగో తిని అందరితో పాటు లేచింది. గదిలో కూర్చుని బిక్కమొహం వేసిన సుజాతని గమనించి, సుజీ ఇప్పుడేమైందని అలా దిగులుగా కూర్చున్నావు? నీకు ఆ వంటకం కుదరలేదని బాధగా ఉన్నట్టుంది. ఈసారి బాగా ట్రై చేయి, దాని రుచి కూడా చాలా బాగుంది సుమా అని ఊరడించాడు. మామగారు పంపిన మామిడికాయలు చూసి గుండె గుబేలుమంది సుజాతకి. ఒక్కసారి ఇంటి దగ్గర ఆవకాయ పెట్టే సీను గుర్తొచ్చింది. పెరట్లో వేప చెట్టు క్రింద రోడ్లో ముగ్గురు కారం దంచుతూ ఉండేవారు. మరో ఇద్దరు తిరగట్లో ఆవపిండి విసురుతూ ఉండేవారు. ఇద్దరు మగాళ్ళు పెద్ద పెద్ద కత్తిపెట్టెలతో కాయల్ని ముక్కలుగా కోస్తూ ఉంటే నలుగురు ఐదుగురు పిల్లలు జీడీ తీసి శుభ్రం చేసేవారు. అమ్మ నానమ్మ జాడీలు శుభ్రం చేస్తూ బేసిన్లు సిద్ధపరుస్తూ హడావిడిగా అటూ ఇటూ తిరుగుతూ ఉండేవారు. అన్నీ రెడీ అవడానికి సాయంత్రం అయ్యేది. గుట్టలా ఉన్న మామిడి ముక్కల్ని కొలిచి అన్నీ సమపాళ్లలో కలిపి అమ్మ నానమ్మ జాడీల్లో వేసేవారు. ఈ హడావిడికి బేజారెత్తి తన ఫ్రెండింటికి వెళ్ళిపోయేది. ఏమే సుజాత, నువ్వు పని చెయ్యకుంటే మానేగాని కనీసం పచ్చడి ఎలా కలుపుతున్నామో చూడకూడదుటే, రేపు పెళ్ళయ్యాక ఎలా తెలుస్తుందే అనేది నానమ్మ మందలింపుగా. నువ్వున్నావుగా నానమ్మ, నాకు నువ్వే పెట్టి పంపుతావుగా అని తప్పించుకునేది. కనీసం చూసినా ఈరోజు ఇంత కంగారు పడాల్సిన పని లేకపోయేది. సరే చూద్దాంలే, అన్నీ కలిపేస్తే అదే తయారవుతుంది అని సర్ది చెప్పుకుంది. కాయలు తెచ్చిన మనిషి ముక్కలు కోసి వెళ్ళిపోయాడు. అమ్మా సుజా, ఏం కావాలో లిస్టు రాయి, కారం పొడి అవి రెడీమేడ్గా దొరుకుతాయి, తెప్పిస్తాను అంది అత్తగారు. సూపర్ బజార్ దగ్గరే కదా, నేను వెళ్ళి తెస్తానత్తయ్యా అని వెళ్ళింది. తన ఊహకి సరిపడా తెచ్చింది. అవన్నీ కలిపి అత్త కొడలు జాడీలో వేశారు. మర్నాడే పచ్చడి తీయనా సుజా అంది అత్తగారు. 3 రోజులుండాలత్తయ్యా అంది ధీమాగా. అది మాత్రం బాగా గుర్తు. 3వ రోజున ఎర్ర ఎర్రని కొత్త ఆవకాయ తినడం మరపు రాని అనుభూతి. మిగిలిన ఫ్లాట్స్లోని వాళ్ళు కొందరు ఆవకాయ కలపడం చూశారు. మొత్తం అందరికీ తెలిసిపోయింది. ఆంధ్రా కోడలు ఆ మాచార్ పెట్టిందిట అని ఒక సాహసంలా చెప్పుకున్నారు. 3వ రోజు ఇంట్లో వాళ్ళు కొత్త ఆవకాయ రుచి చూడడానికి థ్రిల్ అయిపోయి సుజాత జాడీ తీస్తూ ఉంటే చుట్టూ చేరారు. ఇంద్రజాలకురాల్లాగా జాడీ మీద కట్టిన గుడ్డ తొలగించి మూత తీసింది. పైన తెల్లని ఫంగస్ బూజు మొలకలు అప్పుడప్పుడే దర్శనమిస్తున్నాయి. తలెత్తి వాళ్ల ముఖాల్లోకి చూడలేకపోయింది. కోనసీమ పిల్లవని కోరికోరి చేసుకున్నాను, ఆవకాయ పట్టడమూ రాదు, పులిహోర చేయడమూ రాదు. అప్పట్లో నేను నేర్చుకునే వయసు లేక సమయము లేక నేర్చుకోలేకపోయాను. ఎన్ని దేశాలు తిరిగినా మన ఆంధ్రా వంటకాలు పచ్చళ్ళు ఎక్కడైనా స్పెషలే. ఆంధ్రా అమ్మాయిలు మహేంద్రకి ఇక్కడా ఉన్నారు చేయాలంటే, కానీ అక్కడ పుట్టి పెరిగిన పిల్లయితే చదువుకి చదువు, సంస్కారం సాంప్రదాయం ఇలాంటి స్పెషల్ ఐటమ్స్ వచ్చి ఉంటాయని భ్రమపడ్డాను. సర్లే అత్తకు తగ్గ కోడలువని అనుకుంటానులే, ఏం బాధపడకులేమ్మా. కాకపోతే మీ నాయనమ్మ అన్నీ వచ్చని కోతలు కోసిందని నేను పచ్చడి పెట్టమన్నాను, లేకుంటే నిన్ను బాధపడదామని కాదు సుజీ అని అక్కడి నుంచి తప్పుకుంది. ఇడ్లీ ప్లేటుతో నుంచున్న మామగారు కారపొడి కోసం వెళ్ళిపోయారు. భర్త రీటా నవ్వును నొక్కిపట్టి ఓదార్పుగా చూస్తున్నారు. సుజాతకి చాలా సిగ్గుగా అనిపించింది. వాళ్ళు తిట్టినా బాగుండుననిపించింది, తిట్టలేదు. టేబుల్ కిందనున్న సాల్ట్ ప్యాకెట్స్ మాత్రం ఆమెని వెక్కిరిస్తూ పకపకా నవ్వుతున్నాయి. అప్పుడు గుర్తొచ్చింది ఆమెకి అన్నీ కలిపి సాల్ట్ మర్చిపోయానని. ఆషాఢమాసంలో ఇంటికొచ్చిన సుజాత వంటింట్లోకి వస్తుంటే, నీకెందుకే తల్లి ఈ పని, నువ్వు ఇలా కూర్చొని మీ విశేషాలు చెప్పు అంది తల్లి ఆప్యాయంగా. అమ్మా ఈ 4 రోజులు నేనే వంట చేస్తా, నువ్వు కూర్చొని నాకు చెప్తూ ఉండు అంది. ఆమెకిప్పుడు అన్ని రకాల కూరలు నేర్చుకోవాలి అన్న తహతహ ఉంది. అటుగా వచ్చిన నాయనమ్మ ఆ మాటలు విని ముసుముసుగా నవ్వుకుంది. ఇప్పటికైనా తెలిసిందా మనవరాలా, ఎన్ని చదువులు చదివినా ఎన్ని పదవులు చేపట్టినా ఆత్మీయులకి రుచికరంగా వండి పెట్టడంలోనే ఆనందం తృప్తి ఉంటాయిరా పిచ్చి తల్లి అంది ప్రేమగా. అవునానమ్మా, అప్పుడు నీ మాట విన్నందుకు బుద్ధొచ్చింది, కానీ ముందు నాకు ఆవకాయ పట్టడం నేర్పు
అంది గారంగా. అలాగేలే, మన తోటలో పునాస మామిడికాయలున్నాయి, తెప్పిస్తాను, నువ్వే పెడుదుగాని అంది. శ్రావణమాసం రాగానే సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో అచ్చమైన స్వచ్ఛమైన ఆంధ్రా కోడలిగా ఆనందంగా రైలెక్కింది సుజాత. ఇదండి ఈరోజు కథ. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇంత మంచి కథను మనకు అందించిన ఎంఎల్ సూర్యకాంతం గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.